హలో ఈ ఈరోజు మనం మన ఛానల్లో బెస్ట్ ఎవర్ చాయిస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ ట్వంటీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి మీకు స్టోరీ లైన్ అనేది చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది లాస్ట్ లో అయితే లాయర్ అందరికీ అయితే ప్రాపర్టీస్ అనేవి డివైడ్ చేసేస్తాడు కదా అలా హోటల్ అనేది హీరోయిన్ పేరు మీద అయితే ఉంటుంది ఇది తెలిసిన మన హీరో అయితే చాలా అంటే చాలా షాక్ అవుతాడు అవుతాడన్నమాట హీరోకి అయితే మెంటల్గా అయితే స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది ఇంకా హీరోయిన్ అయితే చాలా కోపంగా చూస్తాడు ఇంకా మాట్లాడే డుకుంటా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడన్నమాట ఇక్కడ జరిగిందంతా మన హీరోయిన్ అయితే గుర్తొస్తూ ఉంటది హీరో ఎందుకని అలా కోపంగా వెళ్ళిపోయాడు అర్థం లాయర్ అయితే హీరోయిన్ కి చెప్తాడన్నమాట నానమ్ గారు ఈ లెటర్ అనేది హీరోకి అయితే ఇమ్మన్నారు కానీ ఇప్పుడు హీరో వెళ్ళిపోయాడు అని చెప్పి అంటారు ఇక్కడ డాంగ్ అయితే హీరోతో అంటాడు నువ్వు ఇంకా తనకి ప్రపోజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నావా ఏంటి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నానమ్మ గారు అలా చేస్తారని అనగానే హీరో అయితే కార్ అనేది చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాడన్నమాట ఇక్కడ డాంగ్ అయితే అంటాడు నేను ఎప్పుడు హీరోయిన్ ని కాబోయే భార్య కింద మాత్రమే ఊహించుకున్నాను నేను అసలు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన నీ కాంపిటేటర్ అవుతదని చెప్పి అని చెప్పి అంటాడనమాట హీరో మాత్రం ఏమి మాట్లాడుకుంటా కార్ మాత్రమే డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంకా హీరో అయితే చాలా కోపంగా ఉంటాడన్నమాట ఏం జరుగుతుందో ఏంటో కూడా హీరోకి అర్థం అవ్వదు హీరోకైతే అయితే నానమ్మ అన్న మాటలన్నీ గుర్తొస్తాయి నువ్వు వచ్చి మీ తాత ఎలాంటి వాడువైనా మీ తాత ఎప్పుడో అవసరాలకే చూసుకుంటాడు అండ్ బెనిఫిట్స్ నే ఆశిస్తాడు ఎప్పుడు లాభాల కోసమే వెనకబడుతూ ఉంటాడు అచ్చం నీలో మీ తాత బుద్ధులన్నీ కనబడుతున్నాయి అని చెప్పిన మాటలన్నీ ఇక్కడ హీరోకైతే అయితే గుర్తొస్తాయి నానమ్మ నాకు ఈ కారణంగానే ఇవ్వలేదంటావా అని చెప్పి అనుకునేసరికి హీరోకి అయితే ఫోన్ అనేది వస్తుంది ఇంకా అప్పుడే అక్కడ మిస్ జాంగ్ అయితే హీరోకి కాల్ అనమాట నేను విన్నాను ఇప్పుడు దానికి ఓనర్ హీరోయిన్ అంట నువ్వేదో ప్లాన్ చేస్తానని చెప్పి అన్నావు కదా ఆ ప్లాన్ ఇదేనా అని చెప్పి మిస్ జాంగ్ అయితే హీరోని ఎటకరంగా అడుగుతుంది ఆ మాటకి ఇక్కడ హీరో అయితే అంటాడు ఇప్పుడు మీరు ఏదో ఎటకరంగా నన్ను ఒక మాట అన్నారు కదా నానమ్మ కూడా అదే జరగాలని చెప్పి అనుకుందేమో అందుకే హీరోయిన్ కి అదే అప్పు చెప్పిందేమో అని చెప్పి హీరో అయితే అంటాడమాట ఆ మాటకి ఇక్కడ మిస్ జాంగ్ అయితే అంటది ఇక నేను ఏం చెప్తున్నానో అర్థం అవుతుంది కదా మనకి ఎక్కువ టైం అనేది కూడా లేదు నువ్వు ఎంత త్వరగా అయితే అంత త్వరగా హోటల్ని తీసుకొస్తేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు నేను సీవో అనేది అవ్వాలి ఇప్పుడు నన్ను సీఈఓ చేయడానికి అదొక్కటే మార్గం అంటే నువ్వు కూడా ప్రమోట్ అవ్వాలి కదా అని చెప్పి అంటది అలా ఫోన్ అనేది పెట్టేసేసరికి ఇక్కడ డాంగ్ అయితే అంటాడు నేను ఫ్లైట్ టికెట్స్ అనేవి బుక్ చేశాను మన స్విజర్లాండ్ అయితే వెళ్ళిపోదామా అని చెప్పి అడుగుతాడు ఆ మాటకి హీరో అయితే అంటాడు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు నేనే మాత్రం ఆపును నన్ను మాత్రం వెళ్దాం వెళ్దాం అని షంటకు అని చెప్పి అంటాడు డాంగ్ అయితే ఇలాంగ్ అంటాడు ఇప్పుడు ఎలాగో హోటల్ అనేది హీరోయిన్ చేతికి వెళ్ళిపోయింది ఇక్కడ మనం ఉన్నాయి ఇంకా ఏ యూజు లేదు మనం రిటర్న్ వెళ్ళిపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు రానమ్మ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగ్ అయితే అవదు నానమ్మ ఎప్పుడు ఒకటే అంటది నేను హీరోయిన్ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకోవాలని చెప్పి నానమ్మ చాలా సార్లు నాకు చెప్పింది బహుశా నానమ్మ నేను తన దగ్గర ఏమైనా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటుందేమో అందుకే నానమ్మ ఇదంతా చేసిందేమో మనమైనా హోప్ అనేది ఎందుకు వదులుకోవాలి చెప్పడం మనం కూడా ఒకసారి ప్రయత్నించాలి కదా హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నానమ్మ నాకు చెప్పింది దాంట్లో ప్రేమ బాధ ఆప్యాతలు ఉంటాయని కూడా చెప్పింది అసలు ఏంటనేది నాకైతే తెలీదు నానమ్మ నాకు వదిలేసిన గిఫ్ట్ ఇదేనేమో నానమ్మ ఎప్పుడు నా గురించే ఆలోచిస్తుందని నాకైతే తెలుసు ఇలా నా కోసం ఏదో ఒక మార్గాన్ని వదిలేసే ఉంటుందని చెప్పి హీరో అయితే అంటాడు అలాగైతే నేను ఎలాగైనా మళ్ళీ ఆ హోటల్ని తిరిగి తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకో దారైనా ఉంటుంది మనం తెచ్చుకోవడానికి ఆ హోటల్ ని తెచ్చుకోవడానికి అని చెప్పి హీరో అయితే డాంగికి చెప్తాడనమాట ఇక్కడ హీరో అయితే తన రూమ్ వెళ్ళి హీరోయిన్ ఇచ్చిన ఒక బాక్స్ అనేది చూస్తూ ఉంటాడు ఇంకా బాక్స్ ని చూసి హీరో హీరోయిన్ చెప్పిన మాటలైతే గుర్తు తెచ్చుకుంటారు రేపొద్దిట్ట మన ఇద్దరం కలిసి నానమ్మ దగ్గరికి వెళ్దాం నువ్వు కొంచెం నవ్వచ్చు కదా చాలా హ్యాండ్సమ్ గా ఉంటావు అనే మాట్లాడితే హీరో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడన్నమాట ఇక్కడ మనకి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని అయితే చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మకైతే చెప్తాడన్నమాట మన ఇల్లు త్వరలోనే కూల్ చేస్తున్నారు కానీ మనం కూల్ చేసిన వచ్చిన డబ్బులు కూడా మనం ఇల్లు కొనుక్కోవడానికి అయితే సరిపోదు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు మనం ఎందుకు ఇల్లు కొనుక్కోవాలి మన అత్తగారు అయితే ఇల్లు అనేది ఇచ్చింది కదా దానికి తోడు మన అమ్మాయి ఇప్పుడు డబ్బు అయిపోయింది మన అమ్మాయి దగ్గర ఇప్పుడు బోల్డ్ డబ్బులు అయితే ఉంటాయి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు మీరైతే కంగారు పడకండి అని చెప్పి అంటది నువ్వు చెప్పేది నిజమే కానీ ఇప్పుడు మనం రెంట్కైనా తీసుకోవాలి కదా అయినా అది మన ఇల్లు అయితే కాదు అది హీరోకి అయితే రాసి పెట్టేశారు కదా ఇప్పుడు మనం అక్కడ ఎలా ఉంటాము వేరే ఇల్లు అనేది చూసుకోవడం మంచిది అని చెప్పి అంటే అదేంటి ఎలా అంటారు మనం ఆర్నెల్ రెంట్ అనేది కట్టేశాం కదా అయినా అత్తగారు మనకి చెప్పారు అక్కడ ఉండమని ఎలాగో అబ్బాయి ఉండడు కాబట్టి మనకు ఉండమని చెప్పారు అంతే అని చెప్పి అంటే అనమాట అది కాదు ఇప్పుడు మనకి ఇల్చింది ఏంటంటే హోటల్ మాత్రమే ఇల్లు అనేది హీరోకే సొంతం తనే ఇప్పుడు అసలైన బాగుండదు అందుకే మనం అక్కడ నుంచి వచ్చేయాలనే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అంటారు అదేమీ అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదండి ఎంతైనా మన అంత ఒక కుటుంబమే కదా ఆ అబ్బాయి ఒకడే అంత పెద్ద ఇంట్లో ఉంటాడా ఏంటి ఆ ఇంట్లో బోల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆ బోల్ బెడ్రూమ్ లో ఏదో ఒక రూమ్ లో అబ్బాయి ఉంటాడు కత్మా బెడ్రూమ్ లో మనం ఉంటాము ఆ అబ్బాయి ఒకడే వంటరి కావకిలా ఎలా ఉంటాడో చెప్పండి ఏం కాదులే మీరు ఏమీ పట్టించుకోకండి అని చెప్పి అంటదన్నమాట ఇంకా వాటికి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే ఏమీ మాట్లాడలేకపోతారు సరేలే అని చెప్పి అంటారన్నమాట ఇక్కడ మన హీరోతో అయితే డాంగ్ చెప్తాడు నాకు తెలిసినంత నువ్వు అయితే హీరో హీరోయిన్ కలవడం కన్నా హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని కలిసి ఆస్తులు అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటే బెటర్ ఏమో ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారు ఇల్లు కావాలి ఇల్లు కావాలి అంటారు కదా నువ్వు హోటల్ ఇచ్చేమను అలా నువ్వు రిటర్న్ అనేది ఇల్లు ఇచ్చేస్తానని మాట్లాడు అని చెప్పి హీరోకి సలహా ఇస్తారు ఇక్కడ హీరోయిన్ అయితే జరిగిందంతా మీ అమ్మకైతే చెప్తాది అన్నమాట నానమ్ గారికి హోటల్ ఉన్న విషయం అండ్ ఇల్లు ఉన్న విషయం నాకైతే తెలీదు కానీ ఇదంతా హీరోకి తెలిసే ఉంటది ఎంతైనా తన సొంత మనవడు కదా కానీ తనకైతే నేను ఓనర్ అని తెలిసాక ముఖం అయితే మాడిపోయింది అక్కడి నుంచి ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు నాకు తెలియదు అనగానే మీ ఏమైతే చెప్తుంది తను అసలే హోటల్ ఇండస్ట్రీ కదా తను హోటల్ కోసమే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అయినా తను ఇక్కడికి వచ్చిందే హోటల్ కోసమేమో ఎవరికేమీ తెలుసు అని ఇవన్నీ తనకి ముందే తెలుసు అంతే తను యాక్సెప్ట్ చేయకలేక వెళ్ళిపోయాడు అనగాని ఇక్కడ హీరోయిన్కి ఫోన్ వస్తుంది అన్నమాట లాయర్ అయితే వచ్చి ఇక్కడ పట్టాలనేవి తీసుకోమంటాడు హోటల్కి సంబంధించింది ఇంకా వెంటనే ఇదంతా విన్నా మీ అయితే నేను కూడా వస్తానే ఆ పెద్ద హోటల్ చూసినట్టు ఉంటుంది అని చెప్పి అంటది ఇంకా సరే అని చెప్పి హీరోయిన్ కూడా మీ ఏమిని కూడా హోటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటుంది అన్నమాట అలా మేము హీరోయిన్ అయితే హోటల్కి వెళ్తారు హోటల్కి వెళ్ళగానే లాయర్ అయితే హీరోయిన్కి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇస్తారన్నమాట తీసుకోమని ఇంకా హీరోయిన్ కూడా డాక్యుమెంట్స్ తీసుకోగానే సీయు అయితే హీరోయిన్ని క్యాబిన్కి అయితే తీసుకువెళ్తారు ఈ క్యాబిన్లోనే నానమ్ గారు వర్క్ చేసేవారు ఇది నానమ్ గారి క్యాబిన్ అని చెప్పి అంటారు ఇంకా హీరోయిన్ అయితే అంటదనమాట సీయూతో ఇప్పటి వరకు నానమ్మ నిన్ను నమ్మే ఇది అంతా చేసింది ఇప్పటి నుంచి నేను కూడా మిమ్మల్ని నమ్ముతాను సియు గారు అంటే పర్లేదు అని చెప్పి అంటారు సరే అయితే నేను మిమ్మల్ని డిస్టర్బ్ అయితే చేయను ఇదిగోండి ఈ హోటల్కి ఒక్కకి ఈ హోటల్కి మీకైతే అప్పు చెప్తాను ఏ అవసరం ఉన్నా నన్ను ఏ టైంలోనైనా అని చెప్పి అక్కడ సీఈ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా హీరోయిన్ అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉంటది నానమ్మ నువ్వు నాకు ఇంత పెద్ద బాధ్యతని అయితే అప్ప చెప్పావని చెప్పి నానమ్మ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాదన్నమాట ఇక్కడ మన హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను నీతో కొంచెం మాట్లాడాలి అయితే వస్తావా అని చెప్పి అడుగుతాడు ఇంకా హీరోయిన్ కూడా సరే వస్తాను అని చెప్పి అనమాట అలా హీరో హీరోయిన్ ఇద్దరు అయితే కూర్చుంటారు హీరో అయితే చెప్తాడు చెప్తాడమాట లాయర్ నువ్వు దీనికి వారసు రాలని చెప్పగానే నేనైతే చాలా అంటే చాలా షాక్ అయ్యాను అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నానమ్మ నీకు ఈ హోటల్ని అప్పచెప్తే ఈ బాధ్యతలన్నీ నీకు అప్ చెప్తాదని చెప్పి అని చెప్పి అంటాడు ఆ మాటకి హీరోయిన్ కూడా అంటది నేను కూడా షాక్ అయ్యాను అని చెప్పి ఇంకా హీరో అయితే ఇలా అడుగుతాడు మనం మన ని ఎక్స్చేంజ్ చేసుకుందాం నువ్వు నాకు హోటల్ అనేది ఇవ్వు నేను నీకు ఇల్లు అనేది ఇచ్చేస్తాను నువ్వు హ్యాపీగా ఇంట్లో అయితే ఉండొచ్చు దానికి తోడు నీకు నచ్చినట్టే గ్యారంటీగా నేను నానమ్మకి నచ్చినట్టు ఈ హోటల్ని అయితే రెడీ చేసి ప్రాఫిట్లో అయితే నడుపుతాను అసలు ఈ హోటల్ అయితే ఇప్పుడు ప్రాఫిట్లో లేదు చాలా లాస్లో అయితే ఉంది నువ్వు అయితే ల్ చేయలేవు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నాను మీరు దానికి నిజాయితీగా అయితే ఆన్సర్ ఇవ్వగలరా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇంకా హీరో కూడా సరే అడుగు నేను నిజాయితీగానే ఆన్సర్ అనేది ఇస్తాను అని చెప్పి అంటాడు ఆ మాటకి హీరోయిన్ అయితే అడుగుతుంది మీకు ఈ ప్రాపర్టీ ఉందని ఫస్ట్గానే తెలుసు కదా అందుకే మీరు ఈ ప్రాపర్టీ కోసమే ఇక్కడికి అబ్రాడ్ నుంచి వచ్చారు అంతేనా అని చెప్పి అడిగేసరికి హీరో కూడా హా అవును అని చెప్పి అంటాడు ఇంకా హీరోయిన్ అయితే సెకండ్ క్వశ్చన్ అయితే అడుగుతుంది మీరు ఆ రోజు నన్ను ట్రిప్ అనేది తీసుకు కదా ఆ రోజు నాన్న మీరు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మీ హోటల్ ఎలా మెయింటైన్ చేస్తారో చూపించాలి అనుకున్నారు అలా చూపించడానికి నానమ్మని ట్రిప్ కి తీసుకువెళ్లారు అంతేనా అంటే హా అవును అని చెప్పి అంటాడు అలాగైతే మీరు నా విషయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు నా ప్రతి వర్క్ లో మీరు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇదంతా మీరు నానమ్మని ఇంప్రెస్ చేయడానికే చేశారు కదా నా పేరు వాడుకొని అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు ఫస్ట్ లో నేను అలాగే చేశాను కానీ తర్వాత నేను అలా అయితే చేయలేదు నేను తర్వాత వేరే ఉద్దేశంతో చేశాను అని చెప్పి అంటాడనమాట ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది ఇప్పటికి మీరు నాకు నిజాయితీగా అయితే చెప్పట్లేదు ఇదంతా మీరు అబద్ధమే చెప్తున్నారు మీరు ఇదంతా నానమ్మని ఇంప్రెస్ చేయడానికి చేశారు అనే గానీ హీరో అయితే అంటాడు నేనైతే నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను నానమ్మ తన చేతి డబ్బులు తీసి ఈ హోటల్ ని మెయింటైన్ అనేది చేసింది కానీ ఇప్పుడు నువ్వు ఇది మెయింటైన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టపడాలి అందుకే ఇది నువ్వు నా చేతికి ఇస్తే నేను బాగా మెయింటైన్ చేస్తానని చెప్పి హీరో అంటాడు ఆ మాటికి హీరోని అయితే అంటది నానమ్మ ఇది నన్ను ఎంతో నమ్మి నా చేతికి అయితే అప్పు చెప్పింది నేను నానమ్మ నమ్మకాన్ని ఎప్పుడు పాడు చేయాలని చెప్పి అనుకోవడం లేదు అయినా నువ్వు నన్ను డిన్నర్ కనేది తీసుకువెళ్ళి నాకు ఏదో ఒక విషయం అనేది చెప్పాలనుకున్నావు అది హోటల్ గురించే కదా అని హీరోయిన్ అయితే అడిగితే హీరో అయితే చెప్తాడు లేదు ఇది హోటల్ గురించి అయితే కాదు అని చెప్పేసరికి నువ్వు ఇప్పటికీ నా దగ్గర నిజాయితీగా అయితే సమాధానం అనేది చెప్పట్లేదు సరే ఇక్కడ ఇంకో విషయం అనేది చెప్తాను నాకు లాయర్ గారు ఒక లెటర్ అనేది ఇచ్చారు అది నానమ్మ నీకు చెప్పింది కన్నా రోజు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు త్వరగా అందుకే నాకు లాయర్ ఇచ్చారు ఇదిగో ఇది చదువు నానమ్మ నీ కోసమే రాసింది అని చెప్పి హీరోయిన్ అయితే అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతమాట ఇంకా హీరోయిన్ వెళ్ళగానే హీరో అయితే ఆ లెటర్ అనేది తీసుకుంటాడు ఇంకా లెటర్ తీసుకొని నానమ్మ రాసిందంతా చదువుతూ ఉంటాడన్నమాట ఇంకా నానమ్మ అయితే హీరోకి ఇలా రాస్తుంది నేను చేసిన పనికి నువ్వు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యి ఉంటావు కానీ ఇదంతా నీ మంచి కోసమే చేశాను బాబు నీకైతే ఇవన్నీ తెలియాలి బాధ్యతలు తెలియాలి ప్రతి ఒక్కటి తెలియాలి హీరోయిన్ అయితే చాలా అంటే చాలా టాలెంటెడ్ తన దగ్గర చాలా అంటే చాలా ఐడియాలజీస్ ఉంటాయి నువ్వు తన్ని తక్కువ అంచనా అయితే వేయకు తనకి ఇప్పటివరకు ఎవరు అవకాశం ఇవ్వలేదు కాబట్టి తను తాను ప్రూవ్ చేసుకోలేకపోయింది కానీ ఇప్పటి నుంచి నువ్వు తను చూడు తన గురించి నీకు బాగా తెలుస్తుంది నువ్వు తనతో పాటు కలిసి ఉండుతానికి సహాయం అనేది చేయు అలాగైతేనే నీకు హ్యూమన్ టచ్ అంటే ఏంటో తెలుస్తుంది తన వల్లే నీకు హ్యూమన్ టచ్ అంటే తెలుస్తుంది అని చెప్పి అంటది ఇదంతా చదివిన హీరో అయితే అంటాడు నానమ్మ నువ్వు నాకు ఎంతో కష్టమైన ప్రాబ్లం వెళ్ళిపోయావు నానమ్మ అని చెప్పి హీరో అయితే అంటాడన్నమాట నానమ్మ గారి ఫోటో చూసి ఇక్కడ హీరోయిన్ అయితే ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ అనేవి చూస్తూ ఉంటది హోటల్ కి సంబంధించింది ఇంకా అప్పుడే హీరోయిన్ కి అయితే తెలుస్తుంది అన్నమాట హీరో ఇప్పటి వరకు చెప్పిందంతా నిజమే ఈ హోటల్ చాలా లాస్ లో ఉందని హీరోయిన్ అయితే గమనిస్తది ఇప్పుడు ఈ హోటల్ ని లాస్ లేకుండా ఎలా నడిపించాలని చెప్పి హీరోయిన్ అయితే ఆలోచించుకుంటూ ఉంటద ఇక్కడ మనకి మిస్ జాంగ్ నైతే చూపిస్తారు మిస్ జాంగ్ అయితే తన అసిస్టెంట్ తో అనమాట హీరోయిన్ ని చాలా అంటే చాలా తక్కువ అంచనా వేసాను ఇప్పుడు తను ఎలా మెయింటైన్ చేస్తుందో మనం కూడా చూద్దాం ఒక ప్రాబ్లం అనేది ఇస్తే ఎలా సాల్వ్ చేయగలదో అని చెప్పి అంటది ఇక్కడ మనకి మీయోమ్ అయితే అనమాట మియోమ్ అయితే గోడ మీద ఫోటో ఫ్రేమ్ అనేది పెట్టాలనుకుంటది కానీ తను పెట్టలేకపోతుంది అలా తను పెట్టాలనుకుని స్లిప్ అయ్యి కింద పడిపోతుంటే అప్పుడు అక్కడికి జో వచ్చి పట్టుకుంటాడన్నమాట ఇలా వీళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటో అనేది తీస్తూ ఉంటారు ఎవరో కాదు అది తీసేది నేను ఒక ఎక్స్ హస్బెండ్ అన్నమాట తన అయితే అంటాడు నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నవే నా ఫోన్ కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు ఎందుకంటే నువ్వు ఈ యంగ్ పర్సన్ తో డేటింగ్ లో ఉన్నావు అందుకే కదా అని చెప్పి అంటాడు అయినా నీకు తనతో ఎలా డేట్ చేయాలనిపించింది తన వెళ్తే నా నీ ఫ్రెండ్ ఒక తమ్ముడు కదా అని చెప్పి అంటాడనమాట ఆ మాటకి మీ అంకే చాలా కోపం వస్తుంది ఒకసారి నీ నోరు అనేది మోస్తావా లేకపోతే నీ నోరు అనేది కుట్టేస్తా అని చెప్పి కొట్టడానికి అనమాట కానీ మేము ఎక్స్ హస్బెండ్ అయితే అంటాడు నేను నీకు ఒక ఆఫర్ ఇవ్వడానికి అయితే వచ్చాను మళ్ళీ నువ్వు నా దగ్గరికి అనేది వచ్చే మళ్ళీ మరి ఇద్దరం హ్యాపీగా అయితే ఉందామా మళ్ళీ మన ఇద్దరం కలిసి డిజైన్స్ అనేవి చేసుకుని లో ఉందామనే కానీ నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను ఫుల్లా కనబడుతున్నానా ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుంటే ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అయితే అరుస్తూ ఉంటుంది అనమాట నువ్వు నా డిజైన్స్ అనేవి కాపీ చేసి నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావు కానీ ఇప్పుడు నేను ఆ ఛాన్స్ అనేది నీకు ఇవ్వను అనగానే ఇక్కడ అయితే మీ హస్బెండ్ అయితే అంటాడనమాట నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను నేను మరీ అంత అయితే కనబడలేదు కదా అయినా మీరు ఇద్దరు డేట్ చేస్తున్నారని అయితే నేను చెప్తాను అయినా నీ కొడుకు ఉన్నాడు కదా నీ కొడుకు పేరేంటి డింగ్ డింగ్ కే పుట్టాడు కదా వాడికి వీడు ఏమవుతాడు అంకుల్ అవుతాడా లేకపోతే స్టెప్ డాడీ అవుతాడా వాడి వీడిని ఏమని పిలవాలి అంకుల్ జో అని పిలవాలా లేకపోతే సవితి తండ్రి జో అని చెప్పి పిలవాలా అని చెప్పి మాట్లాడతాడమాట ఈ మాటలకైతే జోకి చాలా కోపం వస్తుంది ఈ మాటలు విన్న జో అయితే ఏమీ మాట్లాడు సైలెంట్ గా అయితే ఉంటాడు కానీ మీ అమ్మకైతే పిచ్చెక్కిపోతుంది అన్నమాట ఇంకా వెంటనే అయితే వాడిని కొట్టడానికి అయితే వెళ్తుంది అలా వెళ్ళే ప్రాసెస్లో అమ్మని అయితే తోసేస్తాడన్నమాట తన ఎక్స్ హస్బెండ్ అలా తోసేసేసరికి ఇదంతా చూసిన జోకి అయితే చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇంకా వెంటనే వాడిని అయితే చెదగ బాధేస్తూ ఉంటాడమాట ఇంకా మేము ఎక్స్ హస్బెండ్ అయితే అంటాడు నేను మీ మీద కంప్లైంట్ ఇస్తానని అప్పుడే మీ అయితే అంటది ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటే మేమే మీ మీద కంప్లైంట్ ఇస్తామనేసరికి మూసుకొని అయితే వెళ్ళిపోతాడు ఇంకా మీ ఏమైనా అయితే పైకి అనేది తీసుకు వెళ్లేసరికి మీ ఏమైతే అంటది ఎందుకు నువ్వు వాడిని కొట్టావు చూసావు ఇప్పుడు నీ చెయ్యి అనేది వాసిపోయింది నీకు బాగానే ఉంది కదా అయినా నువ్వు ఇలాంటి రిస్క్ అనేది నీ కెరియర్ కి ఇది చాలా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి అనమాట ఆ మాటకి ఇక్కడ జో అయితే అంటాడు నిన్ను నిన్ను కాపాడడానికి ఏమైనా చేస్తాను నా కెరియర్ ఏంటి నా జీవితాన్ని లో అయితే పెట్టేస్తాను అని చెప్పి అంటాడు ఈ మాటలన్నీ విని ఇక్కడ మీ అయితే అంటది నువ్వు అలా నువ్వు అసలే చిన్నపిల్లాడివి ఇలాంటి విషయాల్లో నువ్వు దూరంగా ఉండాలి సరేనా అని చెప్పి అంటది ఆ మాటకి ఇక్కడ జో అయితే అంటాడమాట నేను ఇంకా చిన్న అయితే కాదు నేనైతే పెద్దవాడినయ్యాను నీకు ఆ విషయం అనేది తెలియట్లేదా ఏంటి అని చెప్పి అరుస్తాడు నీకు ఒక విషయం తెలుసా ఫస్ట్ టైం నిన్ను నేను మీట్ అయినప్పుడు నువ్వు ఎలా ఉండేదనవో తెలుసా ఎంత హ్యాపీగా ఉండేదనవో తెలుసా నువ్వు ఎవరిని పట్టించుకునేదను కాదు నీకు నువ్వే ఉండేదానివి అలా ఉండేనప్పుడు నాకు నువ్వంటే చాలా ఇష్టం ఇప్పటికీ నువ్వంటే నాకు చాలా ఇష్టం మియం నిన్ను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను నిన్ను నేను జీవితాంతం కాపాడుతూనే ఉండాలనుకుంటున్నానని చెప్పి ఇక్కడ మిఎం అయితే ప్రపోజ్ అనేది చేస్తాడమాట జో ఇక్కడ మేయం ఎలా రియాక్ట్ అవ్వాలో అయితే అర్థం అవదు ఇంకా సైలెంట్ గా అయితే ఉండిపోతది జో అయితే చెప్తాడమాట నేను నిన్ను జీవితాంతం కాపాడుతూ ఉండాలని చెప్పి అనుకుంటున్నాను మీయం నాకు ఒక అవకాశం అనేది ఇవ్వచ్చు కదా అనగానే మియం అయితే అంటది ఇప్పటికి నువ్వు చాలా లేట్ అయి ఉంటది ఇంటికి త్వరగా వెళ్ళిపో అని చెప్పి అనేసరికి ఇక్కడ జో అయితే ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియదు ఇంకా సైలెంట్ గా అయితే ఉండిపోయి సరే అని చెప్పి అంటాడమాట ఇక్కడ మనకి హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని అయితే చూపిస్తారు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు నుంచోని ఉంటే అందరూ అయితే వాళ్ళ అమ్మ చుట్టూ తిరిగి డాన్స్ అనేది వేస్తున్నట్టు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే చాలా వంటలు వండేసినట్టు అందరూ హ్యాపీగా ఉన్నట్టు హీరోయిన్ కూడా ఇంటికి అయితే వచ్చేసినట్టు అయితే చూపిస్తారన్నమాట ఇదంతా కళ్ళు తెరిచి చూసేసరికి ఇదంతా కళ అయితే ఉంటుంది హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు ఏంటి ఇదంతా కళ నేను ఇంకా నీ ముఖం చూసి ఇదంతా నిజమేమో అనుకున్నాను చిన్న కర్మ అని చెప్పి అంటది నా కూతురు ఎప్పుడు నా ఇంటికి వస్తాదో అని చెప్పి ఆవిడైతే అంటదనమాట నిద్రలోనే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే హీరోయిన్ ఉన్న కి అయితే వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు ఆ కి హీరోయిన్ ఏ ఓనర్ కదా ఇంకా కూతురు ఎలా మెయింటైన్ చేస్తుందో ఆ రెస్టారెంట్ ఎలా ఉందో ప్రతి ఒక్కటి చూడాలని చెప్పి వెళ్తారన్నమాట ఇంకా అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఒక బుక్ అనేది పెట్టుకొని దీంట్లో ఏమైనా నెగటివ్స్ ఉన్నా ఏమైనా ఫ్లాప్స్ ఉన్నా అన్ని అయితే చూస్తూ అనమాట ఇంకా అవన్నీ సరి చేసి కూతురికి అయితే చెప్పాలనుకుంటారు ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తారు ఇంకా టేస్ట్ చేసిన వెంటనే ఆవిడైతే అంటారు అబ్బాబ్బా ఎంత తీయగా ఉంది అయినా ఇంత తీయగా ఉంది ఏంటి ఈ డిష్ వెంటనే నేను మీరు చీఫ్ చెఫ్ తీసుకురండి నేనైతే అతను మాట్లాడాలి అని చెప్పి ఇంకా అక్కడ హడావిడ అయితే చేసేస్తూ అనమాట హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే ఇక్కడ చీఫ్ పిలవాలని కానీ ఇక్కడ సీకు అయితే ఏమీ తెలియదు సరే అయితే నేను పిలుస్తాను మేడం అని చెప్పి వెంటనే సీక్ అయితే హీరోయిన్ కి ఫోన్ చేస్తారు మీ అమ్మగారు అయితే ఇక్కడికి వచ్చారు మాకేం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు ఆవిడ అయితే చీఫ్ చెఫ్ ని రమ్మంటున్నారు అని చెప్పగానే హీరోయిన్ అయితే ఏమీ కంగారు పడకండి నేను అక్కడికి అయితే వస్తాను అని చెప్పి అంట ఇక్కడ మన చీఫ్ చెఫ్ తో అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు అయినా మీరు ఎందుకని దీంట్లో ఇంత స్వీట్ అనేది వేశారు ఇంత స్వీట్ దీంట్లో అనవసరం అని చెప్పి అంటది ఆ మాటకి చెప్ అయితే అంటాడన్నమాట మీరు ఆర్డర్ పెట్టింది ఏంటి స్వీట్ పోన్ స్వీట్ పోన్లో స్వీట్ లేకపోతే ఏముంటుంది చెప్పండి అని చెప్పి అంటారు అయినా మీరు అంత స్వీట్ వేయకూడదండి కస్టమర్స్కి ఎలా నచ్చుతుందో అలా చేయాలి తప్ప మీకు ఎలా నచ్చుతుందో అలా చేయకూడదు అని చెప్పి అంటదనమాట ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వచ్చి అమ్మ మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంకా హీరోయిన్ అయితే చెఫ్కి చెప్తుంది అనమాట చెఫ్ మీరేమీ అనుకోకండి మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది అయినా మీరు బాగా అంటే బాగా వంటలు చేస్తున్నారని మా అమ్మ ఉద్దేశం అంతే ఎవరికైనా డిస్టర్బ్ చేస్తుంటే క్షమించండి అని చెప్పి అందరికీ అయితే క్షమ అప్పని చెప్పి వాళ్ళ అమ్మ నాన్ని బయటికి అయితే తీసుకువస్తుంది వాళ్ళ అమ్మగారు అయితే అంటారు ఎందుకు అమ్మ నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటది అమ్మ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంత నాన్సెస్ చేస్తున్నావు నాకు తెలుసు హోటల్ని ఎలా రన్ చేయాలో నువ్వేమీ సలహాలు అయితే ఇవ్వక్కలేదు అయిన త్వరలోనే మనం ఇల్లు అనేది మారాలి మీరు ఆ ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు అది అంతే నా హీరో ప్రాపర్టీ అని చెప్పి అంటది ఆ మాటికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు మనం ఎందుకని బయటికి వెళ్ళాలి మనమైనా రెంట్ అనేది పే చేసాం కదా ఆరు నెలల వరకు బయటికి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అనగానే అమ్మ అది మందు కాదు హీరోది హీరో ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అప్పుడే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అయినా అది మంది కాదని నేను చెప్తున్నాను కదా నానమ్మ నాకు హోటల్ అనేది ఇచ్చింది హీరోకి అయితే ఇల్లు అనేది ఇచ్చింది అనగానే హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే పద మనం ఇంటికి వెళ్దామని అని తీసుకువెళ్తూ ఉంటారు మీరు నన్ను అలా లాక్కండి ఒక నిమిషం ఆగండి అని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్కి డైరీ అనేది ఇచ్చి నేను దీంట్లో ప్రతి ఒక్కటి రాశాను మీ హోటల్లో ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ నోట్ చేశాను ఒకసారి నువ్వే చూడని చెప్పి హీరోయిన్కి అయితే డైరీ ఇస్తుంది అనమాట ఇంకా హీరోయిన్ కూడా డైరీ అనేది తీసుకొని అమ్మ నువ్వు అయితే వెళ్ళని చెప్పి వాళ్ళ అయితే పంపించేస్తుంది ఇంకా హీరోయిన్ అయితే ఆలోచించుకుంటూ ఉంటది అసలు ఏం చేయాలి అని చెప్పి అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్